యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునకు స్తోత్రాలు. వాక్యాన్ని మీకు గుర్తు చేస్తాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు ఆ వాక్య భాగాన్ని గుర్తించండి. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఈ చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం గుర్తించినప్పుడు వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరం చేయండి అంటాడు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు ఇవ్వద్దు అంటాడు. ఎందుకంటే నేను పేదవాడుగా ఉంటే చాలి చాలని అనుభవాల్లో ఉంటే దేవుడు నాకేం చేశాడు, నాకేం మేలు చేశాడు, నేను దేవుని నమ్ముకున్న దానికి నా గతి ఇట్లా పట్టిందా, నా జీవితం ఇలా మారిందా అనుకుంటాను. ఒకవేళ నేను ఐశ్వర్యవంతుడిని అయిపోతే, ఐశ్వర్యం నా జీవితంలో ఉంటే, ఒకవేళ నీ సన్నిధికి రాకపోవచ్చేమో, నీ సన్నిధిని గూర్చినటువంటి ఆసక్తి నాకు ఉండకపోవచ్చేమో, అసలు దేవుడు ఎవరు, ఎక్కడున్నాడు దేవుడు అంటానేమో. అందుకని పేదరికం నాకొద్దు, ఐశ్వర్యం నాకొద్దు, ఏం కావాలంటున్నాడు చెప్పండి, తగినంత ఆహారము నాకు దయచేస్తే చాలు. నేను బ్యాలన్స్గా ఉండాలే కానీ అటు ఎక్కువగా ఇటు తక్కువగా ఉండకూడదు. అలా ఉంటే నేను నిన్ను మరిచిపోయి తిరుగుతానేమో. మనిషి ఆశాజీవి. ఏ జీవి చెప్పరే, ఆశ లేనివాడు ఉన్నాడా? బోల్డెడంత ఆశలు, ప్రతి వాళ్ళకి ఆశయాలు ఉంటాయి. మనిషి ఆశాజీవి గనుక ఆశపడుతూనే ఉంటాడు, ప్రతి విషయంలో ఆశపడుతూనే ఉంటాడు. ఒక ఆసామి దగ్గర 3-4 తరాల నుండి ఒక అతను పనిచేస్తున్నాడు, తరతరాలకు పనిచేస్తున్నారు ఆ కుటుంబీకులు. పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ ఆసామి ఆ పిల్లవాడిని పిలిచి, ఒరే బాబు, మీ నాన్న మీ తాతయ్య ఆయన 3-4 తరాల నుండి నా దగ్గర పనిచేస్తున్నారు, మేము ఎంత జీతం ఇస్తే అంత తీసుకొని వెళ్ళిపోతున్నారు, మీరు ఏ రోజు కూడా మీకు ఎంత కావాలి అంత కావాలని మీరు ఎప్పుడు అడగల. అయితే నేను మీకు కొంచెం స్థలం ఇవ్వాలనుకుంటున్నాను. మామిడి తోటను తీసుకెళ్ళాడు, ఎకరాలు ఉంది మామిడి తోట. ఈ మామిడి తోటని నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. ఈయన అన్నాడు, ఎందుకులేండి అవన్నీ మాకెందుకు, ఇక్కడ ఎలకాలం మేము పనిచేస్తాం. లేదురా, పిల్లలు కడలవాడు కదా, నీకు నేను ఇవ్వాలనుకుంటున్నాను. అయితే నీకు ఉదయం నుండి సాయంత్రం దాకా కొంచెం టైం ఇస్తా, నీకు ఇక్కడ నుండి నువ్వు పరిగెత్తు,
సాయంత్రం లోపు నువ్వు ఎంత దూరం పరిగెడతావో అంత దూరం నీకు స్థలాన్ని రాసిచ్చేస్తాను అన్నాడు. మనిషి ఏ జీవి చెప్పరా? ఈయన ఏమనాలి? తెలివిగలవాడు, జ్ఞానం గలవాడైతే ఏమనాలి? అయ్యా ఏదో ఇంతకాలం నుండి మేము పనిచేస్తున్నాం గనుక మీకు తోచింది ఇస్తే చాలు అని అనాలి. మనిషి ఆశాజీవి గనుక పరిగెడుతున్నాడు. ఈడు ఆగట్లేదు, పరిగెడు. ఎంత దూరం పరిగెడతాడు? ఎంత రన్నింగ్ రేస్లో పరిగెట్టేవాడైనా కానీ ఈడు పరిగెడతా ఉన్నాడు. పరిగెడు, మధ్యాహ్నం అయిపోయింది అయినా కానీ పరిగెడుతున్నా, ఆగట్లా. శరీర అవయవాలంటే ఒరే బాబు పరిగెత్తిన చాలు రాగరా, నా వల్ల కావట్లేదు, రాగురా బాబు. ఎంత దూరం పరిగెడుతా అంత దూరం ఫలం ఇస్తాను అంటున్నాడు, పరిగెడుతున్నాడు. మనిషి బ్రతకాలంటే ఏముండాలి? ఏముండాలి? గుండుందే. ఇది ఉంటేనే, ఇది పనిచేస్తుంటేనే మనం పనిచేస్తాం. ఈ గుండె వేడెక్కిపోయి ఒరే నేను వల్ల కావట్లేదు రా, ఆగురా స్వామి, నీకు సాలేరా బాబు, ఆగురా అంటుంది. ఆడ ఆగట్ల పరిగెడతానే ఉన్నాడు. ఈ గుండె అంటది, రే ఆగుతావా నన్ను ఆగిపోమంటావా? నువ్వు ఆగితే నీకు క్షేమం, నేను కానీ ఆగిపోయానంటే ఇంకంతే సంగతులు. తప్ప అయిపోద్ది, బాక్సులు పెట్టి ఎత్తుకెళ్ళి పాతి పెట్టేస్తా. ఆగుతావా నన్ను ఆగమంటావా? ఈరోజు సందేశం యొక్క టైటిల్ ఏంటంటే ఆగుతావా నన్ను ఆగమంటావా. అది ఏంటది చెప్పరే? ఆగుతావా నన్ను ఆగమంటావా, అది టైటిల్. ఈరోజు సందేశం యొక్క టైటిల్. ఈ గుండె అంటుంది ఆగు, ఆగకపోతే నేను ఆగిపోతాను రా బాబు అని. వాడు వినట్ల పరిగెడుతున్నాడు. రాత్రి అయిపోయినాడు రాట్ల. ఈ ఆసామీడు రాత్రి అయినా రాలేదు, ఏమైపోయాడు చూడండి రా అంటే అక్కడికి ఎక్కడికో పోయిన తర్వాత చూస్తే ఆడు పడిపోయి చచ్చిపోయి ఉన్నాడు మనిషి. కారణం ఏంటంటే వేడికి తట్టుకోలేక ఈ గుండె బరస్ట్ అయిపోయి దెబ్బకు చచ్చాడు. శరీరంలో గుండె ఆగిందంటే మన జీవితం ఆగిపోద్ది. అది పనిచేస్తున్నంతకాలం మనం బ్రతుకుతూనే ఉంటాం. దీనిని బట్టి మనం నేర్చుకోదగ్గ నీతి ఏంటంటే, యేసయ్య మనతో ఉన్నంతకాలం మనం జీవిస్తాం, బ్రతుకుతాం, ఆరోగ్యకరంగా ఉంటాం. యేసయ్య ఒక్క నిమిషం కాస్త ఆగాడంటే మనతో రాకుండా మన జీవితాలన్నీ గందరగోళం అయిపోతాయి. అందుకే 30వ కీర్తనలో అంటారు, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుంది అని. ఒక్క నిమిషం గాని ప్రభు కోపగించుకుంటే ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచం కూడా ఉండదు, గందరగోళం అయిపోద్ది. యేసయ్య దయతోనే ఉండాలి, ఆయన కోపగించుకోకూడదు. 119వ కీర్తన 37వ చరణాన్ని చదువుతారు. 119వ కీర్తన 37వ చరణం, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుకున్నట్లు నన్ను బ్రతికించండి అంటాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా. నాకు ఒక అవ్వ తెలుసు, నేను కృష్ణా జిల్లాలో హనుమాన్ జంక్షన్కి దగ్గరలో కాన్మోలు అనే గ్రామం ఉంది, అక్కడికి వాక్యం చెప్పడానికి పాస్టర్ గారు పంపిస్తే అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడ సంఘాన్ని కనిపెట్టుకుని ఒక అవ్వ ఉండేది, ఒక మదర్లాగా అక్కడ ఉండేది ఆమె. మేము వాక్యము చెప్పి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మమ్మల్ని పిలిచి ప్రార్థన చేసి పంపించేది.
ఒకవేళ మాటల్లో ఉండి మేము హడావుడిగా రోడ్డు ఎక్కేసినా వెనకాల ఇంకొకరిని పంపించి వెనక్కి మళ్ళీ రప్పించి ప్రార్థన చేసి పంపించేది. ఆమె చేసే ప్రార్థన, ప్రతిసారి చేసే ప్రార్థన ఏంటంటే, అయ్యా వీళ్ళు యవనస్తులు, లోకం రంగుల వలయంగా ఉంది, అందంగా ఉంది, ఈ ఆకర్షణలకు వీరు ఆకర్షించబడకుండా ఉండేటట్లు వీరి కన్నులు ఇటువైపు కానీ ఇటువైపు కానీ చూడ తిన్నగా తీసుకెళ్ళి చర్చిలో కూర్చోబెట్టిన ఆయన అని ప్రార్థన చేశారు. ఆమె అప్పుడు ఎందుకు చేసేదో మాకు తెలిసేది కాదు. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు వ్యర్థమైన వాటిని చూడకుండా, చెప్పండి, గట్టిగా చెప్పాలి. మీరు గట్టిగా చెప్పకపోతే నేను టేబుల్ అక్కడేసుకుంటా, మీ దగ్గరకు వచ్చేస్తాను నేను. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయండి. నేను బ్రతకాలంటే, జీవించాలంటే, క్షేమంగా ఉండాలంటే నీ మార్గంలో నేను నడిపించబడాలి. యేసయ్య మనతో రాకుండా ఆగితే, ఒకవేళ మనము ప్రభుతో వెళ్ళకపోతే కలిగేటటువంటి నష్టాలు ఏ విధంగా ఉంటాయో, ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయో క్లుప్తంగా ఒకటి రెండు మాటలు నేను చెప్తాను. మొదటి మాట, దేవుని మాటను ప్రకటించక వెనతిరిగితే ప్రళయం వస్తుంది. దేవుని మాటలను ప్రకటించకపోతే ప్రళయం వస్తుందంట. యోనా గ్రంథం మొదటి అధ్యాయం రెండో వాక్యాన్ని చదువుతారు. యోనా గ్రంథం మొదటి అధ్యాయం రెండో వాక్యం, యోనాతో దేవుడు చెప్తున్నాడు, యోనా నెనివే పట్టణానికి వెళ్ళి నీవు ప్రకటించవలసిన విషయాన్ని నీవు ప్రకటించాలి. వారి యొక్క పరిస్థితి, వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే నా దృష్టికి భయంకరంగా ఉన్నాయి. దేవుని ఉగ్రత రాబోతుందని ప్రకటించు. యోనా ప్రభు మాట ఎనలా. ఎందుకు ఎనలేదంటే, ఎవరో ఒక పెద్ద పాస్టర్ గారు ఆయన చరిత్ర చెప్పేటప్పుడు ఎన్నా నేను, దేవుడు ఎప్పుడో వీళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళ వంశాలని వాళ్ళు చేసిన చెడు క్రియలు, చేసినటువంటి అన్యాయపు క్రియలను బట్టి వాళ్ళందరినీ సమూహంలో నాశనం చేసేసాడంట ప్రభు. అందుకని యోనాకి కోపం వచ్చిందంటే, ఇప్పుడు మా ఫ్యామిలీలనే నాశనం చేసేసాడు కదా దేవుడు, వీళ్ళకి ఎందుకు నేను ప్రకటించాలి, మా వంశాల సర్వనాశనం అయిపోయాయి కదా, వీళ్ళు కూడా అలాగే అయిపోవాలని చెప్పి కోపగించుకొని వెళ్లకుండా హృదయాన్ని కఠినపరుచుకున్నాడట. ప్రిలరా, మనం ఎంత తెలివిగల వాళ్ళని, ఎంత తోపులమైనా కానీ దేవుని మాటను కానీ మనం వినకపోతే, విని ప్రకటించకపోతే ప్రళయం ప్రారంభమవుతుందట. యోనా ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రళయమే, ఏ చోట అడుగు పెట్టినా ఆ చోట ప్రళయమే. ఈయన ఆ నావలు అడుగు పెట్టాడు, అక్కడంతా గందరగోళం అయిపోయింది. ఆత్మీయ తల్లి మేరక్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తుండేవాళ్ళు, కొందరు కాలు పెడితేనట ఎండిన నేలైనా జీవజలంగా మారుతుందట, ఇంక కొంతమంది కాలు పెడితేనట సముద్రం, పొంగుతున్న సముద్రం కూడా నీకు దండం పెడతాండ్రా బాబు, వెళ్ళిపోరా బాబు, నేను వెళ్ళిపోద్దట, పొంగే సముద్రం. కాలు ప్రభావం. మనం కూడా అంటూ ఉంటాం కొన్నిసార్లు మన ఇళ్ళల్లో పిల్లల్ని గురించి, పెద్దోడు పుట్టాడండి, అబ్బో సమృద్ధి,
వెంటబడి వచ్చిందండి బాబు. పెద్దోడు పుట్టేసరికి ఇల్లు కొనుక్కున్నాం, కారు కొనుక్కున్నాం, బండి కొనుక్కున్నాం, ఏంటంటే పొలం కూడా కొనుక్కున్నాం, సంతోషం సమృద్ధి వచ్చిందండి. ఈడు పుట్టాడండి ఈ చిన్నోడు. ఈడు పుట్టిన తర్వాత ఉన్న ఇల్లు పోయింది, పొలం పోయింది, కారు పోయింది, బండి పోయింది, అన్నీ పోయింది. ఇప్పుడు ఇంటి అద్దె కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నామండి అని. ఒకడు పుడితే సమృద్ధి, ఇంకోటి పుడితే మొత్తం పోయిందంట. మనుషులను బట్టి కాదు ఇది, హృదయం, మన హృదయ అంతర్భాగం ఏ విధంగా ఉంది. దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క చిత్తానికి మనం లోబడి జీవించి నడిపించబడినప్పుడు ఆ నడిపింపులో ఒక గొప్ప ఆశీర్వాదం దాచబడి ఉంటుంది. ఇతనును బట్టి ఉన్నదంతా ఎత్తి సముద్రంలో పోసేస్తున్నారు. యోనా నిద్రపోతున్నాడు, నిద్రపోతున్నాడు లేపారు. నన్ను ఎత్తి సముద్రంలో పడేస్తే మీకు నెమ్మది కలుగుతుంది అని చెప్తున్నాడు. ఏంటి కారణం అని అంటే నా ద్వారానే వచ్చిందండి బాబు ఇది. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రళయమేనో, నా ద్వారానే వచ్చింది. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అనవసరం సరుకులన్నీ బారేశారు మీరు, నన్ను పడేస్తే చాలని. వాళ్ళకే పెట్టాడు పని, ఎందుకంటే ఈయన దోకొచ్చగా దోకడో ఇంకొకళ్ళు పెట్టాడు పని దోకమని. అతడు సముద్రంలో పడిన తర్వాత ఆ నావగ కలతల చేత ఉన్న నావ సద్దు మనకి చక్కగా ఉంది. ఈయన మరలా లోపలికి వెళ్ళాడు సముద్రంలోకి. అక్కడ తిమింగలాలకి చేపలకి నెమ్మది లేదు అక్కడ. ఎందుకంటే పైన నెమ్మది ఉండదు. ఏం మాట్లాడరు, నీళ్ళలోకి పోయినా నెమ్మది ఉండదు, అంత అలజడే. అక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను కేకేసి పిలిచినా పలికేవాడు కనబడట్లా, ఎవరు నన్ను పిలుద్దామంటేనా ఆ పిలిచే చోట్లో నేను లేను, మరుగైపోయి ఉన్నాను నేను ఇప్పుడు. ఒకవేళ ఎలుగెత్తి ఏడుద్దామన్నా ఎనబడిన చోట సముద్ర పగాదంలో తీసుకెళ్ళి కొండల అడుగులో తీసుకెళ్ళి అక్కడ పెట్టేసావు నా జీవితాన్ని. కొన్నిసార్లు మనం కూడా సవాలు చేస్తుంటాం, చత్తని గుమ్మం దొక్కనంట, చత్తని గుమ్మం దొక్కను. నీ గుమ్మం దొక్కితే నా పేరు తిరగ రాసుకుంటానంటాం కొన్నిసార్లు. దేవుడు అంటాడు నీ ద్వారా ఒక కార్యం ఆ ప్రాంతంలో ఉందంటే దేవుడు తీసుకెళ్తాడు అక్కడికి. నువ్వు శపథం చేశాను నేను ఎట్టెళ్తాను అక్కడ అడుగు పెట్టనంటే ప్రభు ఏమంటాడంటే నువ్వు వెళ్ళాలి అక్కడికి. నీ ద్వారా రక్షణ పొందవలసిన వాడు ఉన్నాడు ఆ చోట. నీ ద్వారా పతనానికి వెళ్ళి, నీ ద్వారా మేలు పొందాలనుకునే వాడు ఉన్నాడు ఆ చోట. పతనానికి వెళ్ళిపోయేవాడు కూడా బయటికి రావాలని ఇష్టపడుతున్నాడు. దేవుని మాట ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తే, ప్రిలరా మనం ప్రకటించటం ప్రారంభిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేయటం మొదలెడతాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16:23 16:23 చదువుతారు. సర్వభూజనులారా అదిగో దేవుని నామాన్ని సన్నుతించండి. అనుదినము ప్రతిరోజు రక్షణను గురించి ప్రకటించండి. భూప్రపంచం మీద ఉన్న సర్వమానవాళ్ళు కూడా దేవుని నామాన్ని గురించి ప్రకటించాలట. ఆయన నామాన్ని గురించి స్తుతించి మహిమపరచి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను స్తుతించమంటే స్తుతించాలి, నిన్ను ఆరాధించమంటే ఆరాధించాలి, అక్కడికి వెళ్ళి దేవుని మాటలు ప్రకటించమంటే ప్రకటించాలి, వారి నిమిత్తం ప్రార్థన చేయమంటే వెళ్ళి అడుగుపెట్టి ప్రార్థన చేయాలి. నీ ద్వారా ఏదో ఒక కార్యం జరగబోతుంది అక్కడ. దేవుని మాట వింటేనేమో బోల్డన్ ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ద్వితీయోపదేశ కాండం 28:1 నుండి 14 తర్వాత చదువుకోండి. దేవుని మాట వింటే కలిగే ఆశీర్వాదాలు అక్కడ రాయబడ్డాయి, వినకపోతే కలిగే నష్టాలు కూడా రాయబడి ఉన్నాయి. అదే ద్వితీయోపదేశ కాండంలో 28:45 నుండి చదువుకోండి, తర్వాత చదువుకోండి.
నేను ఇక్కడ చదివించడం అంత బాగోదు, మీరు వచ్చించడం కూడా అంత బాగోదు, మీరు వెళ్ళిన తర్వాత చదువుకుంటే మనం దేవుని మాట వినాలా లేదని తేలిపోద్ది అక్కడ. ఆయన మాట వింటే వినకపోతే, దేవుని ఆజ్ఞకు లోబడితే ఆజ్ఞకు లోబడకపోతే కలిగే నష్టాన్ని గురించి చెప్తున్నాడు. అందుకే జ్ఞాని అని సొలొమోను అంటారు, అయ్యా పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, నాకు తగినంత కావాలి, నేను మధ్యలో ఉండాలి చాలు, అంతవరకు చాలు నాకు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రెండో విషయం, ఆయన నీతో చేసిన నిబంధన మీరితే. యేసయ్య నీతో చేసిన నిబంధన మీరితే, ప్రభు నీతో కూడా ఉండడట. నిబంధన మీరితే ప్రభు మనతో ఉండడట, వెళ్ళిపోతాడట. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం మొదటి వాక్యాన్ని, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం మొదటి వాక్యంలో నేను విసర్జించిన సౌలును గూర్చి నీవు ఎంతకాలం దుఃఖపడతావు అంటాడు. విసర్జించిన సౌలు, ఒకప్పుడు గాడిదలు పోతే దీర్ఘదర్శియకు శామ్యుయేల్ ప్రవక్త దగ్గరకు వచ్చి విషయాన్ని విశదీకరణ చేసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి. ఒకప్పుడు సమస్య ఉందంటే సమస్యకు పరిష్కారం వెతుక్కుంటూ దైవ సాన్నిధ్యానికి వెళ్ళి దైవ సేవకుడి దగ్గర ఉండి విషయాన్ని విశదపరుచుకున్న వ్యక్తి. ప్రభు విసర్జించడానికి గల కారణం ఏంటి? ఎందుకు విసర్జించాడు? ఎందుకు ప్రభు తోసివేశాడు అంటే, ఈయన కర్ణపిశాచాల దగ్గరికి వెళ్తున్నాడంట. ఏదైనా సమస్య వస్తే సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడట. ఏదైనా సమస్య వస్తే చిల్లంగితనం కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడట. ఏదైనా సమస్య వస్తే మంత్రాలు తంత్రాలు చేసే వాళ్ళ దగ్గరికి పరిగెడుతున్నాడట. ఇతని జీవితం ఎలా మార్చబడిపోయిందంటే, తిరగవేయబడినటువంటి అప్పంలాగా మారిపోయింది. అందుకే ప్రభు అంటారు, నేను విసర్జించిన సౌలును గురించి ఎందుకు నువ్వు దుఃఖిస్తా? ఒకప్పుడు నిబంధనలో ఉన్న వ్యక్తే ఇప్పుడు నిబంధనను వెనకంజి వేసిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈరోజున ప్రియ దేవుని ప్రజలారా, మనము రక్షణ పొందిన ఆ రోజు నుండి ఈరోజు వరకు ప్రారంభ దినాలలో మనం ప్రభుతో ఏ నిబంధన చేశామో, ప్రారంభ దినాలలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి తీర్మానాలు చేసామో, ఇదిగో ఈరోజు వరకు, ఒకవేళ 10 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, 40 ఏళ్ళు కావచ్చు, ఎన్ని సంవత్సరాల నుండి నీ యాత్ర సాగుతుందో ఒక్కసారి వాక్యం అనబడుతున్న అర్థం ఎదుట నిలవబడి మనలను మనం పరిశీలన చేసుకోవాలి. పరిశీలన ఎప్పుడైతే పరిశీలన చేసుకుంటామో, మన నిబంధన దాటిపోయామా లేక నిబంధనకు లోబడి జీవిస్తున్నామా తెలిసిపోతుంది. జాష్వా, యెహోషువా వస్త్రాన్ని చించుకొని ఎలుగెత్తి ఏడుస్తున్నాడు, బూడిదలో కూర్చొని ఎలుగెత్తి ఏడుస్తున్నాడు, దుమ్ము నెత్తి మీద పోసుకుంటున్నాడు. ఐగుప్తు దేశం నుండి వాగ్దత్త దేశానికి ప్రయాణమై వెళ్ళిపోతున్నాం కదా, మాకు ఎక్కడ కూడా అపజయం కలగనివ్వలేదు నువ్వు, ప్రతి చోట మాకు జయ జీవితం వస్తూనే ఉంది. ఒక చిన్న పట్టణమైనటువంటి హాయి పట్టణాన్ని మేము జయించలేకపోతున్నామే, ఎందుకని అపజయానికి కారణం ఏమిటి, ఎవరై ఉన్నారు, ఎందుకు నీవు మాతో కూడా రావట్లేదు, మేము ఎందుకని అపజయాలు పాలవుతున్నాము అని దేవుని దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రభు అంటారు, మీలో
శాపగ్రస్తమైనది ఉంది, అందుకని నేను జయ జీవితాన్ని ఇవ్వలేకపోతున్నాను. చదువుతారు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుతారు. ఇస్రాయేలీయులైనటువంటి వారు శాపగ్రస్తులై తమ విరోధులు ఎదుట నిలవలేక పారిపోతున్నారట. ఎందుకని నిలవలేకపోతున్నారు అని అంటే, ప్రియులారా, యెహోషువతో ప్రభు అంటారు, యెహోషువ హెచ్చరిక చేయి, నాకు అయిష్టమైన సరుకు ఎక్కడన్నా ఉంటే దాన్ని తీసి పడేయమను. వాళ్ళు తీసి పడవేస్తే నేను మీకు జయాన్నిస్తానని అందరిని సమాజంగా కూర్చోబెట్టి, అయ్యా ప్రతిసారి మనకు అక్కడ చిన్న పట్టణం మీద అపజయం కలుగుతుంది, దేవుడు చెప్పిన మాటను కాకుండా విరోధంగా ఎవరైనా ప్రవర్తించి ఉంటే దయచేసి మీరు ఆ సరుకును తీసి పడేయండి అని కేకేస్తున్నాడు. ఎవరికి వాళ్ళు మౌనంగా ఉన్నారు, మాకేం తెలుసు మాకేం తెలుసు అన్నట్టు మౌనంగా ఉన్నారు ఎవరికి వాళ్ళు. యెహోషువ ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నాడు, ప్రభువా ఎవరు కనబడట్లేదు తండ్రి. ప్రభు అన్నారు, అందరిని వరుస క్రమంలో లైన్గా రమ్మని చెప్పి నేను చూపిస్తున్నాడు. ఎవడ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారు. ఆ కాను వంతు వచ్చింది, అక్కడ ఆగాడు, ఆపాడు ప్రభు. ఇదిగో ఇతను, ఇతను ద్వారా పట్టణం జయ జీవితం కలగదు. ఒక్క వ్యక్తి ద్వారా. ఈరోజున ప్రియ దేవుని ప్రజలారా, నా ద్వారా లేక మీ ద్వారా మీ కుటుంబానికి మీ వంశానికి ఎక్కడ కూడా కీడు జరగకూడదు. సజీవ యాగముగా దేవుని నామస్మరణ చేస్తున్న నీ జీవితాన్ని బట్టి, నిన్ను బట్టి నీ కుటుంబ సంబంధులకు సంరక్షణ కలగాలే, కానీ ఎక్కడ కూడా అపజయం కలగకూడదు. ఒకవేళ అపజయం కలుగుతుందంటే ఏదో ఒక లోపం ఉంది, దాన్ని తీసి పడవేసుకుంటే, ఆ లోపాన్ని తీసి పడవేస్తే మన జీవితానికి సంపూర్ణమైన రక్షణ క్షేమం అనేది అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉంది, ఇదంటే బాగా ఇష్టం నాకు, కలర్ కూడా బ్రహ్మాండంగా ఉంది, బాగా ఇష్టం అనుకుని దీన్ని వదిలిపెట్టట్లే. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తున్నాను, పడుకొని నిద్రపోతున్నా కూడా పక్కనే పెట్టుకొని పడుకొని నిద్రపోతున్నాను. దీని మీద నాకు మహాప్రేమ ఎక్కువైపోయింది. ఈ వాటర్ బాటిల్ ధ్యాసలో పడిపోయి ప్రభువుని స్తుతించడం కూడా మర్చిపోయా. ఉదయం లేస్తే బాటిలేదు బాటిలేదు అని ఎదుక్కోవటమే సరిపోతుంది, కానీ ప్రార్థన చేయటం కుదరట్లా. దేవుని స్తుతించాల్సిన పరిస్థితి రావట్లేదు, ఎందుకంటే ఇది ఉంది చేతిలో. అందుకని ఒకరోజు ఈ బాటిల్ని, ఇది ఉన్నందువల్లనే కదా మనకి నెమ్మది లేదు, మనం అభివృద్ధి పొందలేకపోతున్నాం అని గ్రహింపు వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేయాలా ఏం చేయాలా, నీలబావి ఏదన్నా ఉంటే చూసుకుని దాంట్లో పడేయాలా, నీలబావి ఉంటే బావిలో పడేయాలి, లేదా ప్రవహించే నది ఉందనుకో నదిలో తీసుకెళ్ళి ఇసిరేయాల. చిచి ఇది ఉన్నందువల్లనే కదా నాకు నెమ్మది లేదని బాటిల్ అక్కడే రూమ్లో నాకు మూల పడేసాను నేను, దాన్ని చూడకూడదు, దాన్ని ముఖమే చూడకూడదు అని పడేసాను. కొన్ని రోజులు గడిచిన తర్వాత అదే నాకు అవసరమైంది. ఏమి లేదు, బాటిల్ అదే ఉంది, కనబడుతుంది కళ్ళ ముందు. యేసు ప్రభుని అంజూరపు చెట్టు ఆకర్షించినట్టు ఆకులు తప్ప ఫలములు లేవంట దాంట్లో, అది ఆకర్షించినట్టు ఈ బాటిల్ మరలా నన్ను ఆకర్షిస్తుంది. వెంటనే నేను దీన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాను. అదే నేను బావిలో పడేసి ఉంటే బావిలో దిగి తెచ్చుకోగలనా దీన్ని,
నదిలో పడేసుంటే నదిలో ఎక్కడ పడేసానో ఎక్కడుందో తెలీదు, తెచ్చుకోగలుగుతామా? అందుకనే ప్రభువు కంటే మనం దేనినైనా అమితంగా ప్రేమిస్తే అది మనల్ని ఎదగనివ్వదు. హాయి పట్టణంలాగా చిన్నదే అది, అది చిన్నదే పట్టణం. చిన్న సమస్య మన జీవితానికి జయ జీవితాన్ని ఇవ్వదు. సంఘానికి వస్తుంటేవి, దశంభాగం ఎత్తుంటేవి, వారం ప్రార్థన చేయించుకుంటేవి, కానీ ఆ బీడీ మొక్క మీద నీకు జయం లేదు. బీడీ మొక్క మీద జయం లేదు. సంతోషంగా ఆనందంగా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నా, గణపరుస్తున్నా, స్తుతిస్తున్నా, పండగ పూట కొంచెం తాగకపోతే మళ్ళీ బాగోదనే తాగుతాం. దాని మీద జయం లేదు. ఆ కొంచెం చిన్నదే నిన్ను ఎదగనివ్వకుండా చేసేది అయ్యే. ఎదగనివ్వకుండా ఆటంకపరిచే క్రియ ఏదైనా ఉండవచ్చు, మనలో నుండి అది వెడలి బయటికి వెళ్ళిపోవాలి. అది బయటికి వెళ్ళినప్పుడే మన జీవితానికి క్షేమం కలుగుతుంది. ఎప్పుడైతే దాచిపెట్టిన సొమ్మంతా తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ ఊరు బయలుపడికి తీసుకెళ్ళి ఆ వంశమంతా లేకుండా అయిపోయిందట. ఈరోజున ప్రియ దేవుని ప్రజలారా, నిన్ను బట్టి నీ వంశం పతనానికి వెళ్ళిపోకూడదు. నిన్ను నీవు సరిచేసుకొని, శుద్ధీకరణ చేసుకొని, సజీవ యాగముగా దేవునికి నిన్ను నీవు అప్పగించుకొని, దేవుని నామని మహిమపరుస్తూ కొనియాడుతూ సాగి వెళితే ఆయన నీ వ్యక్తిగత జీవితంలో అద్భుతమైనటువంటి మేలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని జరిగించుటకు సమర్థుడుగా ఉన్నాడు. తీసివేసుకోవాల్సిన వాటిని తీసివేసుకుంటే ఆయన మనతో కూడా వస్తాడు. యేసయ్య మనతో రాకపోతే మనం ఏమీ లేనటువంటి వ్యక్తులుగా ఉంటాం, నిరాధార పరిస్థితుల్లో ఉంటాం. మూడో విషయం, ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్ళకపోతే, ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్ళకపోతే కీడు వస్తుందంట. ప్రభు పలానా స్థలానికి వెళ్ళమంటాడు, వెళ్ళమన్న చోటికి వెళ్ళకపోతే కీడు వస్తుందంట. ఆదికాండం 19:17 వాక్య భాగాన్ని చదువుతారు. చూడండి, ఆ దూతలు వారిని వెలుపటికి తీసుకొని వచ్చిన తర్వాత నీ ప్రాణము దక్కించుకొనుటకు పారిపొమ్ము అంటాడు. ఎక్కడ కూడా ఈ మైదానంలో నిలవబడవద్దు, వెనుకకు తిరిగి చూడవద్దు. వెళ్ళు, అదిగో నేను చూపిస్తున్నా నా పట్టణానికి నువ్వు వెళ్ళాలి. దేవుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకు కలుగు చేసి వెళ్ళమంటాడు. ఆయన చెప్పింది మనం విని మనం ముందుకు వెళ్ళటం ప్రారంభిస్తే మన జీవితంలో జయ జీవితాన్ని మనం పొందటానికి వీలవుతుంది. ప్రభు చెప్పిన స్థావరానికి మనం వెళ్ళకపోతే చాలా ఇబ్బందులు కూడా అండి. దైవజన్ లేని యేసన్ గారు ఉన్నప్పుడు ఒక సేవకుడు యేసన్ గారి దగ్గరకు వచ్చి, ఆ ఊరు నాకు పడట్లేదు యేసన్ గారు, నీళ్లు పడట్లేదు, ఆహారం సెట్ కాలేదు, వాతావరణం సెట్ కాలేదు, ఆరోగ్యం కుదురుపాట్లేదు, అందుకని నాకు ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఎక్కడికన్నా వెళతాను, ఆరోగ్యం బాగుండే స్థలానికి వేయండి అన్నారు. యేసన్ గారు తడులాడుకోకుండా ఏమన్నారంటే, కొత్త పట్టణం వెళ్ళు అన్నాడు. ఈయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా, కొత్త పట్టణం నిలమన్నాడు అని బయటకు వచ్చాడు. అని పిలిచి, కొత్త పట్టణం ఎట్లుంటుందో తెలుసా నీకు అని, బాగుంటుంది అన్నారుగా యేసన్ గారు, బాగుంటుంది. సముద్రం ఒడ్డున ఉంటుంది మందిరం సముద్రం ఒడ్డున ఉంటుంది కొత్త పట్టణం. ఉప్పుగాయలు వస్తూనే ఉంటుంది, నీ పీలుస్తూ ఉంటుంది ఉప్పుగాయలు అంతా.
మొత్తం లాగేస్తుంది. నేను అయ్యి బాబోయ్ అంత ఉంటుందా అక్కడ, అదేదో నాకు ఇక్కడే బెటరు. మళ్ళీ యేసన్ గారి దగ్గరికి, అయ్యా నీకు దండం పెడతాను తండ్రి ఆడికి వెళ్తానని చెప్పి ఆడికి వెళ్ళిపోయా. కొన్నిసార్లు ప్రభు ఇచ్చినటువంటి స్థావరాలు, ఆయన నిర్ణయించినటువంటి చోటు ఉంటుంది. ఆ చోటుకి చెప్పినప్పుడు, చెప్పిన స్థావరానికి మనం వెళితే నీ ద్వారా ఒక అద్భుత ఆశ్చర్య కార్యాన్ని ప్రభు చేయాలనుకున్నప్పుడు ఆ కార్యాన్ని నీ ద్వారా జరిగించడానికి అక్కడికి తీసుకుని వెళ్తాడు. అందుకే అంటాడు, నీవు ఈ మైదానంలో ఎక్కడ కూడా ఉండకూడదు, వెనక్కి కూడా తిరిగి చూడకుండా ముందుకెళ్ళమంటాడు. ప్రభు మాటను చెప్పినప్పుడు విని వెళితే, అది సేవకుడు కావచ్చు, ఉద్యోగాలు చేసేవాళ్ళైనా, వ్యాపారాలు చేసేవాళ్ళైనా, కుటుంబాలలో ఉంటున్నటువంటి వాళ్ళని మీరు ఎవరైనా కావచ్చు, దేవుడు మీకు ఒక స్థావరాన్ని ఎంపిక చేసి మిమ్మల్ని అక్కడికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి. అమ్మో ఆ ఊరు చాలా కష్టంగా ఉంటుందంట, కఠినంగా ఉంటుందంట అని మనం వెనకాడామంటే చాలా ఇబ్బందులు కూడా, చాలా ఇబ్బందులు. సేవకు వచ్చిన 25 సంవత్సరాల్లో ఒకే ఒకసారి వెళ్ళనని చెప్పాను నేను, ఒకే ఒక్కసారి ఆ ఊరికి వెళ్ళను నేనని చెప్పా. దేవుడు నీ మాట ప్రకారం వెళ్తాను, ఎల్లు ఎల్లు చూద్దాం అని చెప్పి దేవుడు పంపించాడు. 2 సంవత్సరాలు 30 తిప్పలు పెట్టాడు దేవుడు నన్ను. మామూలుగా కాదు, ఆకాశంలో ఉన్న చుక్కలన్నీ కళ్ళ ముందు తిరిగినట్టు అనిపించింది నాకు. అక్కడ కాదు చుక్కలు గ్రహాలు, అక్కడ కాదు, నా కళ్ళ ముందు అన్నీ తిరుగుతున్నట్టు అనిపించింది. 2 సంవత్సరాలు దేవుని దగ్గర ఏడుస్తానే ఉన్నాను, ఏడుస్తానే ఉన్నాను నేను. అప్పుడు ఇచ్చాడు ప్రభు ఈ మాటలు నాకు, ఇప్పుడు ఈరోజు చెప్పే మాటలు. నేను నీతో కూడా రాకుండా ఆగితే కలిగే నష్టాలు ఎట్టుంటాయని. ప్రియులారా, దేవుని మాట మనం వింటే అది ఏ చోటైనా, అగ్ని అయినా కానీ, అగ్నిగుండం అయినా కానీ, దేవుని మాటకు మనం లోబడినప్పుడు, లోబడి వెళితే అక్కడ దేవుడు నీ ద్వారా ఒక గొప్ప కార్యాన్ని చేయించుకోవాలనుకునేటటువంటి వాడు, నీ ద్వారా ఒక అద్భుతమైనటువంటి మేలు కలుగు చేయాలని కోరేటటువంటి వాడు, ఆయన ఒక మహత్తరమైనటువంటి గొప్ప కార్యాలను జరిగించుటకు సమర్థుడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈయన అంటున్నాడు 18వ వాక్యంలో, లోతు ప్రభువా అలా కాదు ప్రభువా, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉంది. చాలా చిన్నగా ఉంది ప్రభు, ఎక్కడికే పోతాను, దేవుని కానీ నాకు అలా కాదు ఇలా కాదు అన్నామంటే దేవుడు కీ ఇస్తాడు. చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి అన్నమాట. అందుకని దేవుడు మనతో కూడా ఉండటానికి, మనతో కూడా రావటానికి మనం ఇష్టపడాలి. నేను దేవుడు మన ఎడల చేసే కార్యాలు విచిత్రంగా ఉంటాయి. అందుకని ప్రభువు చెప్పినటువంటి చోటికి మనం వెళితే, సామెతల గ్రంథం 14:7 చదివితే, సామెతల గ్రంథం 14:7, బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోమ్ము. బుద్ధిహీనులు ఉంటారట, వాళ్ళ మధ్యలో నుండి వెళ్ళిపోవాలట. తిమోతికి పరిశుద్ధుడైన పౌలు గారు రాసేటప్పుడు కూడా అంటారు, తిమోతి నీ యవనేచ్ఛలను విడిచిపెట్టి నీవు పారిపోవాలి అంటాడు. యవనస్తుడైనా వృద్ధుడైనా, నడి వయసులో ఉన్నవాళ్ళైనా, పిల్లలైనా పెద్దలైనా, అన్ని వయసులు కలిగిన వాళ్ళు, బుద్ధిహీనత కలిగిన వ్యక్తి కనబడినప్పుడు వాడు ఎదుటి నుండి పారిపోయే వ్యక్తిగా ఉండాలి. యేసుక్రీస్తు వారిని గురించి కూడా రాయబడుతుంది, మనం చదువుతాం కొన్ని చోట్ల. వాగ్వాదాలు కనబడుతున్న చోట యేసయ్య అక్కడ లేడంటే అక్కడ నుండి వెళ్ళిపోయినట్టుగా రాయబడి ఉంది.
సమయాన్ని వ్యర్థపరచుకోకుండా దేవుని కొరకు జీవిస్తే ఆయన మన జీవితంలో ఒక గణనీయమైనటువంటి మేలు చేయటం ప్రారంభిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా. ఆయన వెళ్ళమన్న చోటికి మనం వెళ్ళినప్పుడు ఆయన ద్వారా అద్భుతమైనటువంటి మేలు పొంది తీరుతాం. చివరి మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. ఆయన మాట వింటే అద్భుతం జరుగుతుంది. ఆయన మాట వింటే అద్భుతం జరుగు. ద్వితీయ ఉపదేశ కాండం 9వ అధ్యాయం 1వ వాక్యం. చూడండి, ఇశ్రాయేలు వినుము, గొప్ప పట్టణమును నీవు స్వాధీనపరుచుకునటానికి నీవు బలమైన జనముగా నీవు బయలుదేరాలి. ఆయన అంటారు, నేను నీకు ముందు దహించు అగ్నిగా ప్రయాణం చేస్తాను. యేసయ్య మన ముందు దహించు అగ్నిలాగా వెళుతుంటే, ఆయన వెంట మనం వెళుతుంటే మార్గం సరళం చేయబడుతుంది. అందుకని మనం ఆయన మాట వింటే మన జీవితంలో అద్భుతాన్ని ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని చూడగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. దేవుని మాటకు మనం లోబడితే, ప్రభు మాటలను అవలంబించి నడిపించబడితే, ప్రభు చిత్తానికి లోబడితే మన జీవితం క్షేమం పొందేటటువంటి వ్యక్తులుగా ఉంటాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని చదువుతారు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం. అప్పుడు బోయాజు అమ్మా చూడండి, రూతుతో బోయాజు చెప్తున్నాడు. బోయాజు అంటే సంఘ కాపురం అనుకుందాం, పొలము అంటే సంఘం అనుకుందాం. సంఘానికి వచ్చినటువంటి సంఘ సభ్యురాలతో చెప్తున్నాడు, అమ్మా నీవు వేరొక పొలానికి ఏరుకొనటానికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. వేరొక స్థావరానికి వెళ్ళవద్దు, ఈ చోటనే ఉండి నీకు కావలసిన ఆహారం సమకూర్చుకో. పొలాలు చాలా ఉన్నాయి, కానీ నీవైనా నేనైనా మనం నేర్చుకున్న సత్యం ఉందే, సత్యాన్ని విడవకూడదు, ఉపదేశాన్ని విడవకూడదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన సహవాసాన్ని, సహవాసంలో ఉన్నటువంటి అనుభవాలను విడిచిపెట్టకూడదు. యేసయ్యతో, యేసయ్య బాటలో మనం కొనియాడబడాలి. వేరొక పొలానికి, వేరొక చోటుకి, వేరొక స్థావరానికి వెళ్ళకూడదు. నీ చోటు ఏది? దేవుడు నిన్ను ఎక్కడ ఎంపిక చేశాడు? నీకు కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. అందుకే అంటారు, అమ్మా నీ బ్రతుకులో ఒక అద్భుతం జరగాలంటే వేరొక పొలమునకు నీవు పోవద్దు. 9లో అంటారు, 9వ వాక్యం కూడా అంతా చెప్తున్నాడు. అమ్మా చేను కోస్తున్నారే, వారు ఎలా కోస్తున్నారో కనిపెట్టు, అదిగో వాళ్ళని వెంబడించు. చదువుతారు, నీకు దాహము వేసినప్పుడు కొండల యుద్ధకు పోయి పనివారు చేసి పోసిన నీళ్లు త్రాగు. చలివేంద్రాలు కనబడతాయి మనకు వేసవకాలంలో, చలివేంద్రాల దగ్గరికి వెళ్ళి తాగుతూ ఉంటాం. అక్కడ పెట్టిన నీళ్లు మంచివో కాదు, మళ్ళీ చూసుకొని చూసుకొని తాగుతూ ఉంటాం, బాగలేకపోతే అడిడిచిపెడతాం. అయితే సంఘములో ఉన్నటువంటి వ్యక్తితో చెప్తున్న మాట ఏంటంటే, నీకు దాహము వేసినప్పుడు, బోల్డ్ అని కొండలున్నాయమ్మా, అన్ని కొండల దగ్గరికి వెళ్ళదు, పనివారు చేది పోసిన నీళ్లు తాగమంటాడు. పనివారు ఎవరంటే దైవ సేవకుడు, సమర్పణ త్యాగం కలిగిన సేవకుడు.
దైవ సేవకుడు దేవుని దగ్గర ఉండి మోకరించి కనిపెట్టి ప్రార్థన చేసి ప్రభువిచ్చిన ప్రకటన తీసుకుని సంఘం ఎదుటకు వచ్చి సంఘం ఎదుట ఆ మాటలు బోధిస్తున్నప్పుడు ఆ మాటలు నీళ్లులాగా ఉంటున్నటువంటి జీవ జలాన్ని ఎవరైతే ఆస్వాదిస్తారో, ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే హృదయంలో భద్రపరుచుకుంటారో వారి జీవితానికి దప్పిక తీర్చబడుతుంది. యేసుక్రీస్తు వారు అదే అంటారు, విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు రావాలి అంటే ఆ నీటిని ఆ వ్యక్తి త్రాగాలి. అందుకే అంటాడు, అమ్మా కొండలు బోల్డన్ ఉన్నాయి, ఏ కొండలో నీళ్ళు అంటే ఆ కొండలో నీళ్ళు తాక్కో. పనివాళ్ళు చేది పోసిన నీళ్లు ఉంటాయి, అది నీ ఆత్మకు నెమ్మదినిస్తుంది, నీ మనసుకు నెమ్మదినిస్తుంది, నీ హృదయానికి ప్రశాంతతనిస్తుంది, నీ బ్రతుకులో చెప్పసక్యంగా ఆనందాన్ని క్షేమాన్ని కలుగు చేస్తుంది. కనుక ఆ నీటిని నీవు త్రాగాలి. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, జీవజలాన్ని మనం త్రాగాలి. పనివారు చేది పోసిన నీటిని నువ్వు త్రాగాలి. దేవుని మాటల మీద నీ జీవితం స్థిరపడాలి. అటు ఇటు పరిగెత్తకూడదు. ఏసయ్య నాతో ఉన్నాడా లేదా, ఏసయ్య నా వెంట ఉన్నాడా లేదా, నాతో మాట్లాడుతున్నాడా లేదా, నన్ను పరామర్శిస్తున్నాడా లేదా, ఏసయ్య ఎట్లా నాతో ఉన్నాడా ఆగిపోయాడా పరిశీలన చేసుకొని 8 నెలల ముగింపులో మనం ఉన్నాం. ఈ ఆదివారం అయితే మరొక ఆదివారం లేదు ఈ నెలలో, ఇక 2 రోజులు గడిచిందంటే మరొక నెలలోకి మనం వెళ్ళబోతున్నాం. ఈ 8 నెలల ముగింపులో ఒక తీర్మానం దేవుని దగ్గర, తీర్మానంతో ప్రార్థన చేసుకుంటే మనం ఆగి ఉన్నామా లేక ఏసయ్య ఆగిపోయాడా, ప్రభు వెళుతుంటే మనం వెళ్ళకుండా నిలబడిపోయామా లేకపోతే ప్రభువే మనతో లేడా, మన జీవితపు విధానాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకొని వాక్యం చేత మన జీవితాన్ని పరిశీలన చేసుకొని రాబోయే నెల రాబోయే దినాలను దృష్టిలో పెట్టుకొని నా కొరకు ఆశీర్వాదకరంగా మార్చండి నాయన, నా కుటుంబానికి దీవెనకరంగా చేయండి, నేను నా కుటుంబం నేను నా వ్యక్తిగత జీవితం ఆశీర్వాదాన్ని పొందాలి. రాబోయే దినాల్లో మీరు ఏ విధమైన మేలు పొందాలనుకుంటున్నారో, ఎలాంటి దీవెన పొందాలనుకుంటున్నారో, చదువుకునే పిల్లలకి కాలేజీలు స్కూల్స్ రీఓపెనింగ్ జరుగుతుండే భవిష్యత్తుల కొరకు దేవుని దగ్గర ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. మీ జీవితాలు జీవనోపాధి నిమిత్తం ప్రభు దగ్గర అడిగి ప్రార్థన చేసుకోండి. మీరు ఎలా ప్రార్థన చేసుకుంటారో, ఏ విధంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తారో, మీ ప్రార్థన ఇదిగో ఈ రోజున ప్రభు వింటాడు. రాబోయే నెలని మన నిమిత్తం ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అలాంటి ధన్యత యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక. ప్రభు ఈ మాటలు వినికిడిలో స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు ఎవరికి వాళ్ళు బాగా ప్రార్థన చేసుకోండి. ఒక విలువైన తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థనలకు ప్రతిఫలాన్నిచ్చి మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఐశ్వర్యమునైనను పేదరికమునైనను నాకివ్వద్దు అంటాడు. తగినంత ఉంటే చాలు అంటాడు. ఒక 2-3 నిమిషాలు అందరూ బాగా ప్రార్థన చేసుకోండి. ఈ నెలకి ఇది చివరి ఆదివారం. 2 దినాలు గడిస్తే మరుసటి నెలలోకి వెళతాం. వెళ్ళే ముందే దేవుని దగ్గర ఓ విలువైనటువంటి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. దేవుని మాట వినకపోతే ప్రళయం. ఆయన మాట వింటే మన జీవితానికి క్షేమం. యోనా ప్రభు మాటను వినలేదు, అందుకే తాను ఎక్కడ అడుగుపెట్టిన ప్రళయం. ప్రభు నీతో కూడా రావాలి. ఆయన ఆగిపోతే
మన జీవితాలు కలవరాల మధ్యలోకి వెళ్ళిపోతాయి. యేసయ్య ఆగిపోకూడదు. ఒకవేళ మనం ఆగిపోయామా, ఆయనతో నీవు చేసిన నిబంధన మీరకూడదు. ఇశ్రాయేలు ప్రజలు నిబంధనను మీరు శాపగ్రస్తులై చిన్న హాయి పట్టణం ఎదుట నిలవలేక పారిపోతున్నారు. నిన్ను ఎదగనివ్వకుండా ఆటంకపరుస్తుంది ఏదో, దాని నుండి విడుదల పొందాలి. ఏది నిన్ను ఆటంకపరుస్తుంది? ఏ కీడు నిన్ను ఆటంకపరుస్తుంది? ఏ అపవిత్రత నిన్ను ఆటంకపరుస్తుంది? ఒకవేళ నిన్ను ఆత్మీయంగా ఎదగనివ్వకుండా నిద్ర మత్తు ఒక ఆటంకమైందేమో, చిన్న చిన్న విషయాలే నిన్ను ఎదగనివ్వకుండా చేస్తున్నాయి. ఒక తీర్మానం, 8 నెలలు అయిపోతుంది, దేవా చిన్న చిన్న విషయాల్లో నాకు జయం కలగట్లేదు, కోపం, ద్వేషం, భయంకరమైన ఈర్ష, క్రోధాభిప్రాయాలు, నేను ఎదగలేకపోతున్నానయ్యా. సౌలును విసర్జించినట్లు నన్ను విసర్జించొద్దు, సౌలును త్రోసివేసినట్లు నన్ను త్రోసివేయవద్దు. నేను నా కుటుంబం నీ ఇంట ఉండాలి, నేను నా వంశం నా కుటుంబ సభ్యులు నీ సన్నిధిలో ఉండాలయ్యా. మేమెవ్వరం దూరం కాకూడదు ప్రభువా, మేము సమీపస్తులవ్వాలి. ఆయన వెళ్ళ మన చోటుకు వెళితే అద్భుతం జరుగుతుంది. ఆయన నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మీరు ఎలా ప్రార్థన చేసుకుంటున్నారో అలాగే ప్రభు కార్యాలు చేస్తాడు. ఏ విషయం నిమిత్తం రాబోయే నెలలో మీరు ఆశీర్వాదం పొందాలనుకుంటున్నారో, ఏ కార్యం సఫలం కాలేదో దానిని ప్రభు దగ్గర చెప్పి ప్రార్థన చేసుకుని ప్రభు చేయబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. స్తుతి స్తుతి నాయన. ప్రైస్తి నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. దేవుని దగ్గర ఒక తీర్మానం, యేసయ్యా నేను నీతో నిబంధన చేసుకున్నాను, నా నిబంధనలన్నీ మీరు విన్నారు కదా, నా జీవితం నిబంధనను మీరిన నిబంధనగా ఉండకూడదయ్యా, నీ ఆజ్ఞను అనుసరించి నడిపించబడాలి, నా జీవితానికి క్షేమాన్ని ఇవ్వయ్యా, నా కుటుంబం మీద నీ దృష్టిని ఉంచండి యేసయ్యా, నా పిల్లల మీద నీ దృష్టిని ఉంచండి యేసయ్యా, నా వంశస్థుల మీద మీ దృష్టిని ఉంచండి యేసయ్యా, ఏ ఒక్కరిని విడిచిపెట్టక యేసయ్యా. Mm-hmm.
నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే. నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. ఎంత మంచి దేవుడు, నా బ్రతుకు దినములన్నిట ఈ తీర్మానాలు ఉన్నాను ప్రభువా. రాబోయే నెలను నా కొరకు ఆశీర్వాదకరంగా మార్చు. ఉద్యోగాలలో, వ్యాపారాలలో, వ్యవసాయాలలో నా జీవితానికి ఒక క్షేమం కావాలి. నా జీవనోపాధిలో క్షేమం కావాలి, కాపుదల కలగాలి. చదువుల రంగంలో కాపుదల కలగాలి. దాహం వేసినప్పుడు నీళ్ల యొద్దకు, పనివారు చేదిపోసిన నీళ్లు, జీవజలాన్ని నువ్వు త్రాగు. అది నీ ప్రాణాత్మ శరీరానికి నెమ్మదినిస్తుంది, ప్రశాంతతనిస్తుంది. ఆ ప్రశాంతతను పొందటానికి నువ్వు కోరుకుంటే ప్రభు ఘనకార్యాలు చేస్తాడు. తీర్మానంగా ప్రార్థన చేసుకున్నది ప్రార్థన. ప్రేమా స్వరూపికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ నెల చివరి పునరుద్ధరణ పారాధనలో మీ సన్నిధిలో చేరి నీ నామాన్ని ఘనపరిచి స్తుతించి గొప్ప చేయనట్లుగా మీరు చూపిన ఉన్నతమైన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అడుగుతున్నాడు మీ సన్నిధిలో పేదరికమునైనా ఐశ్వర్యమునైనా నాకొద్దు, తగినంత ఆహారం కావాలని మీ సన్నిధిలో ఎలాగైతే అడిగాడో అలాగే ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు ప్రభా తగినంత ఆహారము కలిగి సమృద్ధితో ఉండేటట్లుగా మీరు కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కళ్ళు ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకొని ఆ విధంగా తగినంత స్థితి కలిగి నడిపించబడే ఉన్నతమైన కృప ప్రతి బిడ్డకు కూడా మీరు దయచేయండియ్యా. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా నీ మార్గాల్లోనే, సరైన మార్గాల్లో నీ మాట చొప్పున నడిపించబడే ఉన్నతమైన కృప ప్రతి బిడ్డకు మీరు దయచేసి ఉన్నతమైన క్షేమంతో నింపండియ్యా. నీ మాట వినకపోతే ప్రళయము కలుగుతుందని యోనా ప్రభా అయా నీ మాట విననందు వలన తన జీవితంలో చాలా నష్టపోయినట్లుగా అయా మేము లేఖనాల్లో నుండి ధ్యానించాం ప్రభా. నిశ్చయంగా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ కూడా మీ మాట విని మీ చిత్తానుసారంగా నడిపించబడే ఉన్నతమైన కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. అపజయాలు పాలవ్వకూడదు, నష్టాలు పాలవ్వకూడదు, ఎవరు ఇబ్బందులు పడకూడదు నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఆశీర్వాదం అనుభవించినట్లుగా మీరు సహాయం చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదం కలుగు. లేఖనాల నుండి మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా, సౌలు నీ మాట వినకపోవడం వల్ల, నిబంధనను త్రోసివేసినందువలన, నీ ఆజ్ఞలను ప్రభా పాటించినందువలన అతనికి కలిగిన నష్టం విసర్జింపబడ్డాడు, దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాడేసయ్యా. మీరు అతనితో లేరనే సంగతి తెలుసుకోలేకపోయాడు. అలాంటి పరిస్థితులు ప్రభా ఇక్కడ చేరిన బిడ్డలకి ఎవరికి రాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఉండాలి అయ్యా. మీరు లేకపోతే మేము జీవించలేం, మీరు లేకపోతే మేము బ్రతకలేం. మేము ఎక్కడ వెళ్ళినా, ఏది చేసినా, ఎలా బ్రతుకుతున్నా మీరు మాతో ఉండేటట్లుగా మేము విసర్జింపబడకుండా మీ సన్నిధిలో నడిపించబడినట్లుగా కృపద ఇచ్చి, మేము చేసిన మీతో ఎలాంటి తీర్మానాలు చేసామో, ఎలాంటి నిబంధనలు మేము దేవునిలోకి వచ్చినప్పుడు చేసామో, అంతవరకు ఆ నిబంధనలో ఆ తీర్మానాల్లో నిలిచి ఉండే కృప ప్రతి బిడ్డకు మీరు దయచేసి ఉన్నతమైన క్షేమంతో నింపండేసయ్యా. ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో అంతవరకు నిలిచి ఉండేటట్టుగా విసర్జింపబడిన సౌలు వలె కాక ఎల్లప్పుడూ మీ సన్నిధిలో మీతో కూడా ఉండేటట్లుగా ఉన్నతమైన కృప ప్రతి బిడ్డకు దయచేయండి. మీ మాట విన్నప్పుడు అద్భుతాలు, ఆశీర్వాదాన్ని కలుగు చేసే దేవుడు నాయన. రూతు తన జీవితంలో బయాజ్ మాట విని పనివాళ్ళు చేదిన నీళ్లు త్రాగి ఆ పొలములోనే నిలిచి ఉండి అయా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి చేను కోయి వారి నడతలను కనిపెట్టి అక్కడే ఉండి ప్రభా ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా
నిశ్చయంగా ప్రభా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా సహవాసాన్ని కోల్పోకుండా దేవుని మందిరం సేవకుల యొక్క సహవాసంలో అంతం వరకు నిలిచి ఉండేటటువంటి కృప దయచేయండి, ఆశీర్వదించమని ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కలుగు చేయండి. రాబోయే నెల మాకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా ఈ నెలలో ఒక గొప్ప తీర్మానం చేసుకొని తీర్మానంతో వచ్చే నెలలో అడుగు పెట్టేటట్లుగా ప్రతి ఒక్కరికి క్షేమాన్ని కలుగు చేయండి. ఈ దినాన ప్రతి ఒక్కరు చేసుకున్న ఆ తీర్మానాన్ని బట్టి రాబోయే నెల మాకు ఆశీర్వాదకరంగా మారుతుంది కనుక ప్రతి ఒక్కరికి రాబోయే నెల ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ఉన్నతమైన క్షేమాన్ని మా బిడ్డలందరికీ అనుగ్రహించి ఆశీర్వదించండి. ఇంతవరకు ఆరాధన ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రం. మీ సేవకులను కూడా బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రం. తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని బలపరిచినందుకు స్తోత్రం. మీ మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో జీవాన్ని కలుగు చేసేటట్టుగా సహాయం చేయండి, బ్రతికింప చేసేటట్టుగా కృప చూపించండి. వాళ్ళు వెళుచున్న ప్రతి మార్గాల్లో మీరు తోడయ్యుండి క్షేమాన్ని కలుగు చేసి ఆశీర్వదించండి. వాళ్ళ చేతి పనులు ఉద్యోగ వ్యాపారాల్లో తోడయ్యి దీవెన సమృద్ధిని కలుగు చేయండి, పోషించండి, అవసరాలు తీర్చండి. నూతనంగా వచ్చిన వాళ్ళని స్థిరపరచండి యేసయ్య మందిరంలో. ఎవరు ఏ సమస్యలతో వచ్చినా సమస్యల్లోంచి విడిపించి క్షేమాన్ని కలుగు చేయండి. వాళ్ళు తిరిగి వెళ్ళు మార్గాల్లో ప్రయాణాల్లో క్షేమస్థితిని కలుగు చేసి మహిమ పొందమని సంఘమంతుని మీ హస్తాలకు అప్పచెబుతూ ఈ నెలంతా కాపాడుతూ వచ్చారయ్యా, రాబోయే నెలలో కూడా ఉన్నతమైన ఆశీర్వాదాలకు వారసులుగా మార్చమని ఈ ఆరాధన ద్వారా మహిమ పొందినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం యేసయ్య కృప ఆరాధనలు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు ప్రభుర అక్కడ పర్యంతరం వరకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.